సాధారణంగా ఇక్కడికి వచ్చే టూరిస్టులతో నా పరిచయం ఒకటి రెండు రోజులే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వారితో పాటు వారి జ్ఞాపకాలు కూడా నా నుండి వెళ్ళిపోయేవి. ఒక్క ఉదయ్ విషయంలో మాత్రమే అలా జరగలేదు. రైల్వే స్టేషన్లో అతనితో పరిచయం అయ్యాక మళ్ళీ అతను కనిపిస్తే బాగుండు అని అనిపించిన మొదటి వ్యక్తి. ఒక రకంగా తన కోసం నేను వెతికాను, ఎక్కడైనా కనిపించకపోతాడా అని. కానీ అనుకోకుండా తనే కనిపించాడు. సరే వెళ్ళొస్తాను. సరే. హాయ్ సార్. హే, నువ్వేంటి ఇక్కడ? అలా తనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా చూస్తే తెలిసినవారు కాబట్టి తలా ఒక రకంగా అనుకుంటారు. అందుకే ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఏటో దిన గుమగుమలాడించేస్తానవో. నాటుకోడి సీతాలు ఎవరో టూరిస్టులు వచ్చారంట. అనగా ఎంతసేపు వండుతావు ఒక్క పెట్టని? బేగ వండి, పొద్దు అలిపోతుంది. పొడి పళ్ళు ఎట్రా అంటే తడి పళ్ళు అట్టుకొచ్చా. ఊది ఊది సెంపుల్ సొట్ల పడిపోతున్నాయి. పొగ తప్ప మంటలేదు. ఉరుబిరుమి మంగళం మీద పడ్డదంట. వంట చేయడం చేతకాక వంకలు చెప్తుంది చూడు. ఓసెస్ మాటలు కట్టి పెట్టి పని కానీ. సరే లేవయ్యా, చిరాకు పడమాక. అమ్మాయి ఏదే స్నానం చేస్తుంది. తయారేసరికి కోడి కూర తయారవ్వాలి, లేకపోతే అబ్బా. తన్ను ఇంకోసారి కలవడానికి నేను వేసుకున్న ప్లాన్ రాత్రికి భోజనం. ఎలాగో తను స్టేషన్లో ఇచ్చిన 500 నా దగ్గరే ఉన్నాయి. వాటితోనే భోజనం తయారు చేయించాను. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం అనిపించింది. కానీ అప్పుడే ఉదయ్ వాళ్ళ నాన్నగారు రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. Yes, you're right. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు?